శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని రాయలసీమ విద్యార్థి పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆర్వీపీ ఆవిర్భావ దినోత్సవం పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆదోని జిల్లా సాధన సమితి కన్వీనర్ ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, ప్రముఖ న్యాయవాది లోకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ రాయలసీమ నెల్లూరు కలిపి ఎన్ని విశ్వవిద్యాలయం అనంతపురం నుంచి అక్కడ పోవడం జరిగింది. పురోగతికి అభివృద్ధికి ఆయు పొట్టు లాంటిది శ్రీబాగ్ ఒప్పందం. మేమైతే రాయలసీమ విద్యార్థి పరిషత్తులో కోరుతున్నా మీరు శ్రీబాగ్ ఒప్పందానికి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. వచ్చింది రాయలసీమ కనుక ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన మరి ఈనాడు పేపర్లకే పరిమితమైనటువంటి కళాశాలలను వెంటనే ఇంప్లిమెంట్ చేసి వాటి స్థితిగతులను స్థలాలను పరిశీలించి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని మా యొక్క డిమాండ్. అదోనికి ఒక ఇంటర్ డిగ్రీ పీజీ అలాగే ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక రాయలసీమ వారి వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. కుమార్ సీనియర్ నాయకుడి ఆదరణ ప్రాంత అభివృద్ధి వేదిక కన్వీనర్ నన్ను ఇచ్చినందుకు చాలా సంతోషం. విద్యార్థి లోకం ఎప్పుడైనా మేల్కొలాలి అనే నినాదాన్ని ఇచ్చినటువంటి రాయలసీమ విద్యార్థి పరిషత్ ప్రత్యేకంగా అభినందిస్తూ రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో కావలసినటువంటి అభివృద్ధికి ఆధునిక కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి అవసరం, అదేవిధంగా కృష్ణా బోర్డు సంబంధించి కర్నూలులో పెట్టాలని చెప్పేసి సిద్ధాతుల మండలికి వచ్చిన నిధులు ఇంతవరకు దాన్ని టెండర్ పిలిచినా కూడా పనులు అసలు సాగడం లేదు, దాన్ని వెంటనే చేపట్టాలి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం తుంగభద్ర నుంచి నీళ్లు కృష్ణాకు పోతున్నాయి, దానికోసం మేలిగనూరు మనకు ఏదైతే తుంగభద్ర పుష్కర్ స్టార్ట్ అయినాయో అక్కడ నుంచి వరద కాలం తగ్గితే మన జిల్లా అంతా కూడా సస్యశ్యామం అవుతుందని చెప్పేసి నిపుణులు సుబ్బారెడ్డి గారు చాలా కాలంగా గవర్నమెంట్ ప్రతిపక్షం ఇవన్నీ కోరుకుంటూ ముఖ్యంగా ఆధునిక జిల్లా వెంటనే ప్రకటించాలని చెప్పేసి అందుకు స్థానిక మా పేరు రాజనారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా ప్రస్తుతం ప్రాంత అభివృద్ధి వేదిక కన్వీనర్. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కనీసం చేయడం కూడా లేదు. రాయలసీమలో చాలా వనరులు ఉన్నాయి. ఇటీవల చెప్తున్నారు పత్తికూడలో బంగారు గనులు ఉన్నాయి, వజ్రాల గనులు ఉన్నాయి, కడపలో మ్యాంగనీసు మిగతా గనులు ఉన్నాయి, గ్రానైట్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కనుక రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసేది కానీ ఆర్టీఎస్ కానీ ఈ తుంగభద్ర రీలోకలైజ్ చేసి ఈ ప్రాంతాన్ని తాగు సాగు అభివృద్ధి చేయాలని చెప్పి